మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తున్నారు లాక్డౌన్ లో ఆర్జీవీ లాక్డౌన్ లో ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు నేను నెట్ఫ్లిక్స్ లో సినిమాలు చూస్తున్నానండి ఒకటి రెండోది ఐ యామ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ ఓకే యా మూడోది అన్నిటికన్నా గొప్ప సినిమా ఇవాళ ప్రపంచంలో లైవ్ లో అవుతుంది కాబట్టి కరోనా వైరస్ ఏం చేస్తుందో అది కూడా ఫాలో అవుతున్నాను సో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి రామగారు ఎలా ఉంటుందంటే బాగా దెబ్బతింటుందా సినిమా ఇండస్ట్రీ కరోనా ఎఫెక్ట్ కు ఇప్పుడు పర్టిక్యులర్గా ఒక ఇండస్ట్రీ అనేది ఉండదండి ఇప్పుడు ఎప్పుడైనా మీకు ఒక 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 రూట్లో ఒక ఛానల్లో వెళ్తున్న ఏదైనా సరే మీ గబుక్కున దాన్ని షేక్ చేసి దాని రెగ్యులర్ ఛానల్ ఆపినప్పుడు ఆటోమేటిక్గా కొన్ని డిఫరెన్సెస్ వస్తాయి కానీ ఆ డిఫరెన్సెస్ అని ఇమీడియట్గా వాళ్ళకి అడాప్ట్ అయిపోయి దానికి దానికి అనుగుణంగా మళ్ళీ వెళ్తుంది ఏమీ ఆగదు ఏమి దెబ్బతింది నా ఉద్దేశం అంటే దెబ్బతిందంటే మీరు ఫైనల్గా ఒక ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దాన్ని సెటరేట్ చేయడానికి కొన్ని డిస్కషన్స్ కొన్ని అగ్రిమెంట్స్ రీడూ చేస్తారు లేకపోతే రకరకాల అలాంటివి చేస్తారు అందుకని దెబ్బతినేది ఏముంటుంది ఎందుకంటే మనిషి నేను చెప్పాను కదా మనుషులు దేనికైనా అలవాటు పడిపోతారు ఇప్పుడు ఇది పరిస్థితి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నష్టం వస్తుంది అంటారు నష్టం చాలాసార్లు వస్తుంది ఇండస్ట్రీలో నష్టం రాకుండా ఉండదా ఇప్పుడు 190 సినిమాలు ఆడో అని నా చిన్నప్పటి నుంచి వింటున్నాను అలా ఏమైనా ఇండస్ట్రీ ఉంది కదా అలాగే కరోనా వైరస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రీ ఉండదు ఏ ఇండస్ట్రీ మారదు కాకపోతే కేవలం మనం దాని మధ్యలో ఉన్నాం కాబట్టి అది ఇవైపోతుంది ప్రపంచం మనం బతుకుతామా ఇలాంటి మనం అంటే జనాలు థియేటర్లకు ధైర్యంగా వచ్చే పరిస్థితి రావడానికి అయితే కొన్నాళ్ళు టైం పడుతుందా ఒక 3-4 మంత్స్ పడుతుందా అని నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు రోజు రోజుకి పరిస్థితి మారిపోతుంది ఇప్పుడు ఇవాళ అమెరికాలో చాలా స్టేట్స్ లో బయటకు వచ్చేసి జనం మాకు లాక్డౌన్ వద్దు అంటున్నారు వాళ్ళు ఒక పక్కన ఉన్నారు ఇంకోళ్ళు ఇంక పక్కనే ఎవరు భయపడచ్చు సో మనుషులందరూ కట్టగట్టుకుని ఒకేలాగా ఎప్పుడు ఆలోచించారు ఇప్పుడు అమెరికాలో రోజుకి 1,000-2,000 మంది పోతున్న టైంలో వాళ్ళేమో లాక్డౌన్స్ కొన్ని స్టేట్స్ లో తీసేస్తున్నారు ఏదో ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి సో మనం చూస్తే కంపారిజన్లో మనకి అసలు అమెరికాతో కంపారిజన్ లేదు ఏది నంబర్ ఆఫ్ కేసెస్ కానీ నంబర్ ఆఫ్ డెత్స్ కానీ సో ఇప్పుడు చూస్తే వీఆర్ టేకింగ్ ఇట్ మోర్ సీరియస్లీ దెన్ అమెరికా సో అప్పుడు అమెరికా కన్నా మనం ఎక్కువ తెలివా అని అనుకుంటే అది ఈచ్ పర్సన్స్ ఒపీనియన్ ఎందుకంటే రేపుకి ఎల్లుండికి మారిపోయే పరిస్థితి ఉన్నప్పుడు జనాలు భయపడతారా లేదా ఇప్పుడు భయపడి ఇంట్లో ఎలా కూర్చుంటారు చెప్పండి మొత్తం అందరూ భయపడి బయటికి రాకుండా ఇంట్లో కూర్చుంటే అసలు ప్రపంచం ఎలా నడుస్తుంది సినిమా పక్కన పెట్టండి ఇప్పుడు మీరు కరోనా సిచ్యుయేషన్ అబ్జర్వ్ చోట జనాలు వచ్చేది జనాలు రోడ్డు మీదకి వస్తే అన్ని చోట్ల ఉండదు అదే అదే వాళ్ళు ఆఫీసులో ఉండొచ్చు షాపుల్లో ఉండొచ్చు లేకపోతే